Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu garu, idi sadhyamayyadena? 40 years industry, Chandrababu Naidu, eppudu chala serious gane untarani andariki telusunde. Evaraina joke chesina peddaga navaru. Alanti Chandrababulo kuda manchi comedian unnarane vishayam ippude telusindi. అలాంటి కామెడీనే తాజాగా చంద్రబాబు తెలంగాణ ప్రజలకు రుచి చూపించారు. ఇంతకీ విషయం ఏంటంటే, కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కొంతమంది నేతలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం టీడీపీ మాత్రమేనని చెప్పారు. తెలంగాణలో పార్టీ బలపడాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు ధీటుగా టీడీపీ ఎదగాలంటూ చెప్పారు. నిజానికి చంద్రబాబు చెప్పింది సీరియస్గానే అయినా చెప్పిన విషయాలు మాత్రం అందరికీ పెద్ద జోక్గా అనిపించుండొచ్చు. ఎందుకంటే చంద్రబాబు చెప్పింది జరిగేది కాదని 40 ఇయర్స్ ఇండస్ట్రీతో పాటు అందరికీ తెలుసు. దాదాపు 8 ఏళ్ల క్రితం ఓటుకు నోటు కేసు దెబ్బకు చంద్రబాబు హైదరాబాద్ను వదిలేసి విజయవాడకు పారిపోయారు. ఓటుకు నోటుకు భయపడే తెలంగాణలో పార్టీని గాలి కుదిలేశారని అందరికీ తెలుసు. అప్పటి నుండి తెలంగాణలో పార్టీ గురించి పట్టించుకున్నదే లేదు. స్వయంగా అధినేతే పారిపోయిన తరువాత ఇక మిగిలిన నేతలు మాత్రం ఎందుకుంటారు? అందుకనే అప్పట్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఓడిన నేతల్లో చాలామంది పార్టీని వదిలేశారు. అవకాశం ఉన్నవారు టీఆర్ఎస్లో చేరిపోతే మరికొందరు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరికొందరు నేతలు బీజేపీలో చేరిపోయారు. ఏ అవకాశం రాని వారు మాత్రమే టీడీపీలో ఉన్నారు. మొహమాటం లేకుండా చెప్పుకోవాలంటే తెలంగాణలో టీడీపీ జెండాను ఎప్పుడో ఎత్తేశారు. అయితే ఎలాంటి పొలిటికల్ యాక్టివిటీ జరగకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ లాగేసుకుంటుందో అన్న భయంతోనే అప్పుడప్పుడు చంద్రబాబు అలాంటి మీటింగులు పెట్టుకుంటున్నట్లు పార్టీలోనే చెప్పుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకరు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పార్టీ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయమని చంద్రబాబు అంటే కామెడీ కాకుండా మరేంటి?